హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను మీ ఆర్పి ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జులై రేపు అంటే ట్వంటీ సెవెంత్ జులై జులైకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు రేంజ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం వీటితో పాటుగా రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటిని మనం ఎలాంటి ట్రేడ్ చేసే అవకాశం ఉంది అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు కొంచెం బైరిష్ గానే ఉంది ఓవరాల్ గా మాత్రం మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుందని మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం మనకి లోయర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ హైయర్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ కనబడుతుంది వీక్లీ పీఓట్ వచ్చి ఫిఫ్టీన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ సో ఈ ఈ రేంజ్లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ మధ్యలోనే ఎందుకంటే మనకి నెక్స్ట్ త్రీ డేస్లోనే వీక్లీ మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంత ఇదే రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో మనం ఆప్షన్ డేటా చూసినా కానీ అదే కనపడుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర కొంచెం కాల్ రైటింగ్ ఎక్కువగా కనపడుతుంది లోయర్ సైడ్కి వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కూడా కొంత పుట్ బిల్డప్ అయ్యి ఉంది కాబట్టి ఈ రేంజ్ లోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశాలు మనకు కనపడుతున్నాయి సో మనం అదే విధంగా కీ లెవెల్ చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ దగ్గర ఉంది రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మ్యాక్స్ పెయిన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి ఓవరాల్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ మూమెంట్ అయితే కనపడలేదు మనకి సో సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే రోజు ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది కానీ ఈ రోజు కంప్లీట్గా డోజీ ఫామ్ అయింది అండ్ ఈ వీక్లీ పివోట్ ఏదైతే ఉందో థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది సో మనకి మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్స్ లెవెల్స్ లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ లెవెల్స్ లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతుంది ఇంకొకటి మనం గతంలో కూడా అనుకున్నాం ఈ లెవెల్ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుందని ఏదంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ సో ఇది ట్వంటీ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం డౌన్ సైడ్కి రావడం జరిగింది సో మనకి ఇక్కడ ఒక కీ లెవెల్ చూస్తే మనకి థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఉంది మ్యాక్స్ పెయిన్ థర్టీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అదేవిధంగా రేంజ్ చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫోర్ టూ సెవెంటీ సో ఒక రేంజ్ బౌండ్ ఒక కన్సాలిడేషన్ లాగానే ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండెక్స్లు కూడా అండ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను ఈ బ్లాగ్లో చూడమని మై ట్రేడింగ్ లెవెల్స్ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ దాంట్లో పీసీఆర్ కూడా ఇస్తున్నాను ప్రతిరోజు పీసీఆర్ లెవెల్ కూడా వస్తుంది అక్కడ అదేవిధంగా మ్యాక్స్ పెయిన్ వస్తుంది ఈ రేంజ్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ గా ఒక మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్టు అదే విధంగా బుల్లిష్ స్టాక్స్ లిస్టు బేరిష్ స్టాక్స్ లిస్ట్ ఒక స్కానర్ లో స్కాన్ చేసి ఆ లిస్ట్ కూడా ఈ బ్లాగ్ లో రాయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు బ్లాగ్ చూడొచ్చు దాని ప్రకారం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే నెక్స్ట్ రెండు స్టాక్స్ చూద్దాం ఫస్ట్ ఎస్బీఐ లైఫ్ చూద్దాం సో ఎస్బీఐ లైఫ్ చూసే ముందుగా నేను లాస్ట్ వీడియోలో అపోలో హాస్పిటల్ గురించి చెప్పాను అది ఈ రోజు మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అపోలో హాస్పిటల్ నేను ఇది లాస్ట్ వీడియోస్ లో చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ వీడియోలో సో ఇక్కడ మనకి ఇది అపోలో హాస్పిటల్ సో మనకి ఈరోజు యాక్చువల్గా నేను చెప్పింది ఈ క్యాండిల్ అయిన రోజు అంటే థర్స్ డే నైట్ వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది మనకి ఎంట్రీ వచ్చి థర్టీ నైన్ ట్వంటీ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం సో నెక్స్ట్ డే మనకి ఆ లెవెల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది థర్టీ నైన్ ట్వంటీ దగ్గర సో ఈరోజు మనకి ఫస్ట్ టార్గెట్ ఆల్రెడీ హిట్ అయింది ఫోర్ జీరో ఫోర్ జీరో సో ఈ అయిన తర్వాత కొంచెం హైర్ లెవెల్కి వెళ్ళి కొంచెం రీట్రేస్ అయింది ప్రైస్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనం అనుకున్నది ఫార్టీ టూ సెవెంటీ ఫైవ్ సో ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆల్రెడీ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఫోర్ ఫోర్ జీరో ఫోర్ జీరోని లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో వస్తే మాత్రం మనకి ఫుల్ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోవాలి ఫార్టీ టు సెవెంటీ ఫైవ్ దగ్గర ఇది అపోలో హాస్పిటల్ మనం గతంలో చెప్పిన స్టాక్ ఇది సో ఇప్పుడు మనం ఎస్బీఐ లైఫ్ గురించి ఒక్కసారి చూద్దాం దాన్ని క్యాండల్ స్టిక్ చార్ట్ తీసుకొని మనకి ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది అనేది సో ఇది ఎస్బీఐ లైఫ్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు ఒక బ్రేక్అౌట్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఒక అవుట్ చేసింది హైర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది హైర్ లెవెల్ నుంచి అయితే ఈ దీంట్లో మనకి ఒక ఎంట్రీ పాయింట్ రావచ్చు అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ మధ్యలో సో ఇక్కడ మనం ఎంట్రీ అయితే మన స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది ఇక్కడ వీక్లీ పీ ఉంటుంది త్రీ జీరో ఫోర్ జీరో దగ్గర సారీ వన్ జీరో ఫోర్ జీరో థౌజండ్ ఫార్టీ దగ్గర ఒక వీక్లీ పీ ఓట్ ఉంది వీక్లీ పివోట్ ఓట్ కన్నా కొంచెం కింద మేబీ ఒక త్రీ ఫోర్ రూపీస్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని హైర్ లెవెల్స్ కోసం మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంది మనకి హైర్ లెవెల్లో థౌజండ్ ట్వంటీ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది సో థౌజండ్ ట్వంటీ దగ్గర ఎందుకు రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అక్కడ ఎక్కడ కూడా మనకి చార్ట్ లో రెసిస్టెన్స్ లెవెల్ అయితే లేదు కానీ హైర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఉంటాయి కొన్ని కాలిక్యులేషన్స్ ప్రకారం ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్రెడీ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో మా దగ్గర హండ్రెడ్ డి మెండర్షిప్ లో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఈ లెవెల్స్ ఏంటని ఫస్ట్ లెవెల్ వచ్చి థౌసండ్ ట్వంటీ థౌజండ్ సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్టీ అనుకోవచ్చు మనం సో ఈ రెండు లెవెల్స్ లో మనకి ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది సో ఈ ఈ ఎస్బీఐ లైఫ్ లో కొంచెం ఓపిక్ వెయిట్ చేసి ఈ లెవెల్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు ఇది ఎస్బీఐ లైఫ్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది పిడి లైట్ ఇండస్ట్రీస్ పిడి లైట్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఈ స్టాక్ గురించి ఎప్పుడు కూడా నేను చెప్పాను కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసమే సో ఇది పిడి లైట్ ఇండస్ట్రీస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో గతంలో మనం అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ లెవెల్స్ లో ఉన్నప్పుడు దీంట్లో మనం ఎంట్రీ కోసం చూసాం ఇక్కడ బ్రేక్అౌట్ లెవెల్ సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ తర్వాత షార్ప్ ర్యాలీగా వెళ్ళింది సో ఇది కంటిన్యూ అవుతుంది ర్యాలీ సో ఇక్కడ మనకి చూస్తే ఒక ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ వచ్చింది తర్వాత ర్యాలీ వెళ్తుంది సో ఈ ర్యాలీ ఫర్దర్గా కూడా అప్ సైడ్కి వెళ్ళొచ్చు అప్ సైడ్ మనకి మామూలుగా టెక్నికల్గా అయితే ఎక్కడ రెసిస్టెన్స్ ఏరియా లేదు కానీ కొన్ని రేషియోస్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనపడుతుంది టూ త్రీ నైన్ ఫోర్ టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫోర్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది అయితే దీంట్లో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది సో మనకి వీక్లీ పీ కొంత ఎంట్రీ పాయింట్ లాగా రావచ్చు సో మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇప్పుడు టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఉంది సో ఒక థర్టీ రూపీస్ డౌన్ సైడ్కి వస్తే దీంట్లో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు లేదా కొంచెం మనం ప్రైస్ అబ్జర్వ్ చేయాలి డేలో మనకి ఎంట్రాడే మూమెంట్స్ ఉంటాయి ఆ మూమెంట్స్ ఉన్నప్పుడు మనం కొంచెం ప్రైస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఒకవేళ ఈ పాయింట్లు ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో సో ట్వంటీ త్రీ హండ్రెడ్ లేదా ట్వంటీ త్రీ ఫైవ్ ఆ లెవెల్స్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్లాస్ ట్వంటీ టూ నైన్టీ కన్నా కింద పెట్టుకోవాలి మేబీ టూ టూ ఎయిట్ జీరో ఆర్ ఎయిట్ ఫైవ్ ఆ లెవెల్స్ లో లాస్ పెట్టుకొని హైర్ లెవెల్లో టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చి మనకి హైర్ లెవెల్లో ఉంది ఇంకా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ సో ఈ రెండు లెవెల్స్లో మన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి సో ఇట్లా మనం ట్రేడ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ కోసం సో ఇవన్నీ మీరు కూడా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఉంది అదే విధంగా మా వెబ్సైట్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు వీడియోలో ఇంకొక రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ